మంగస్ కిచెన్. ఈరోజు మనం క్యాప్సికమ్ టమాటో పచ్చడి ఎట్లా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనకు కావలసిన పదార్థాలు, ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీరా, కొంచెం ఆవాలు వేసుకొని ఒక 20 పచ్చిమిరపకాయలు, ఒక వెల్లుల్లి మొత్తం అందులో వేసుకొని కట్ చేసుకొని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఒక హ్యాండ్ఫుల్ కొత్తిమీర, ఒక 2 టమాటాలు దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాము. క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను. ఎన్ని క్యాప్సికమ్ మీకు కలర్ డజన్ మ్యాటర్, నాకు ఇక్కడ ఎల్లో కలర్ ఉంది, నేను ఎల్లో కలర్ వాడాను. ఏ క్యాప్సికమ్ అయినా ఒక క్యాప్సికమ్ తీసుకొని అందులో వేసుకోండి. చింతపండు గుజ్జు కూడా వేసుకోండి. నేను ఎంత పులుపు తినగలిగితే అంత. నేను ఇక్కడ ఒక టీ స్పూను చింతపండు గుజ్జు తీసుకున్నాను. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, పసుపు, చిటికెడు, సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాము. కూర ఉడికేలోపు మనం రోస్ట్ చేసుకున్న నువ్వులు మిక్సీ వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆ మిక్సీలో మనం ఇప్పుడు ఉడికించుకున్న కూరను తీసి అందులో వేసుకుంటున్నాము. అంతా చట్నీలాగా చేసుకున్నాం. చూసారు కదా, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అంతా వేసి చక్కగా కలుపుకుందాము. చూసారు కదా, మనకు పచ్చడి రెడీ అయిపోయింది.